అపాయింట్మెంట్ పై మరోసారి మోడీకి జగన్ లేక. నిర్మలా సీతారామన్ ప్రకటనపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరిన సీఎం. స్టీల్ ప్లాంట్ ను ఎలా డీల్ చేయాలనే విషయం జగన్ కు తెలుసు. చంద్రబాబు కంటే మేం 100 రెట్లు బెటర్ అన్న సజ్జల. రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి? అలా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అన్న పెద్దిరెడ్డి. కేంద్రం ప్రకటనపై బగ్గుమన్న విశాఖ. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిరసనలు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం మంత్రులు రాజీనామా చేయాలి. ఎన్నికలొస్తే టీడీపీ పోటీ చేస్తుందన్న గంట. జగన్ విజయసాయిలకు అబద్దాలు మాట్లాడడం అలవాటైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగస్వామ్యం ఉందన్న సబ్బం హరి. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కర్త కర్మక్రియ జగనేనన్న అచ్చెన్నాయుడు. మహిళలకు ప్రత్యేక బడ్జెట్ అంటూ జగన్ మోసం చేస్తున్నాడు. వారికి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకేనన్న యనమల. జగన్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం వద్ద సీఎం సాగిలపడ్డారన్న గోరంట్ల. రేపు ఏపీలో మున్సిపల్ ఎన్నికలు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదన్న న్యాయమూర్తి. విజయవాడలో పవన్ కు ఓటు. పటమట్లంక జెడ్పీ హైస్కూల్లో ఓటు వేయనున్న జనసేనాని. వైసీపీ నేతను ప్రేమించి మోసపోయిన అమలాపురం యువతి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బైర్శెట్టి రేణుక ధైర్యాన్ని మెచ్చుకున్న లోకేష్. పోలీసులు రాజధాని మహిళలపై దుస్సాహస పర్వానికి తెగబడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇది జరిగిందన్న బోండా ఉమ. జగన్ వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. ఆయన జైలుకెళ్ళింది సీఎం పదవి కోసమేనన్న రఘురామకృష్ణంరాజు. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ ఎప్పటిలోగా పూర్తవుతుందన్న ప్రశ్న. గుడివాడ ఆర్సీఎం మిషనరీ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థత. చిన్నారులను పరామర్శించిన మంత్రి కొడాలి నాని. విద్యార్థుల అస్వస్థతకు కారణంపై నివేదిక ఇవ్వండి. అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశం. బైన్సా ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మా గురించి జగన్తో మాట్లాడండి. షర్మిలకు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ హోంగార్డుల రిక్వెస్ట్. కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 90 లక్షలతో రూమకోటి స్తూపం ఏర్పాటు చేస్తామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అఖిల ప్రియ భర్త అత్తమామలకు బెయిల్. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తాత్కాలిక ఉపశమనం. దేత్తడి హారికకు షాక్ ఇచ్చిన టూరిజం డిపార్ట్మెంట్. వెబ్సైట్ నుంచి ఆమె వివరాలు తొలగింపు. పార్లమెంట్లో 2వ రోజు కొనసాగిన వాయిదాల పర్వం. చమురు ధరలపై సభను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు. నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందే, లేకపోతే 100,000 ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని తికాయత్ హెచ్చరిక. ఢిల్లీలో రైతుల నిరసనలపై బ్రిటన్ పార్లమెంట్లో చర్చ. నిజాలు తెలుసుకోకుండా నిందలు తగదన్న భారత ప్రభుత్వం.
బెంగాల్ కిరీటం మళ్లీ మమతదే. టైమ్స్ నౌ సి ఓటర్ సర్వేలో వెల్లడి. నూట 54 స్థానాల్లో పోటీకి సిద్ధమైన కమల్ పార్టీ మిత్రపక్షాలకు 80 సీట్లు కేటాయింపు. రికార్డు స్థాయిలో భారత్ టీకాలు. 24 గంటల్లో 20 లక్షల టీకాలు వేసిన భారత్. పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా. గత 7 కాలంలో 10,000 కంపెనీలు మూతా.